విశాఖ నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం వెలికితీశారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన చోటుగా అధికారులు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పడి బాలిక సాకేటి అంజలి, ఆమె సోదరుడు దుర్గా ప్రసాద్ మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కళ్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో పరిసర ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. గాయపడిన 5గురిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడా పరిశీలించారు.